అందరికి నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ధ్యానం ద్వారా అరిషడ్ వర్గాలను అదుపు చేసుకోవచ్చు. ధ్యానం ద్వారా అరిషడ్ వర్గాలను అదుపు చేసుకోవచ్చు. గత 29-30 ఎపిసోడ్ నుంచి కూడా మనం ధ్యానం మీదే చెప్పుకుంటున్నాం. ఈరోజు 31 పాటు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. కారణం ఏంటంటే, ధ్యానం చేస్తే ఏమొస్తుంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎంతసేపు ఏదో ఆరోగ్యం, మనశ్శాంతి, లేకపోతే ఏదో కొన్ని అనుభవాలు అవన్నీ అనుకుంటారు. వాటన్నిటికీ మించినటువంటి నిత్య జీవితంలో మనకు ముఖ్యమైన కావలసినటువంటి ఎన్నో లాభాలు ఉన్నాయి మనకి. అవి చాలా అవసరం. ఎంచేతంటే మన ప్రవర్తన బట్టే, మన పనులను బట్టే ఏదైనా ఆధారపడింది. మన ప్రవర్తన సరిగా లేకపోతే, మన గుణాలు సరిగా లేకపోతే, మన అలవాట్లు సరిగా లేకపోతే, మన పనులు సరిగా లేకపోతే, మన ఆలోచన విధానం సరిగా లేకపోతే ఎన్నుంటే వాటికి ఏంటి ఉపయోగం? మనకి కలిగే ఏ రకమైన నష్టమైనా మన ప్రవర్తన బట్టే, మన పనులను బట్టే, మన కర్మలను బట్టే. అంచేత అవన్నీ సరి చేసుకోవాలి. ముందు వాటిని సరి చేసుకున్నాక అప్పుడు అనుభవాలు అవన్నీ కూడా. ఏం చేసుకుంటారు మీరు? చేసేవన్నీ తప్పుడు పనులు, అధర్మయుక్తమైన పనులు, చెయ్యకూడని పనులు, పాప పనులు. ఇంకా అధర్మలు చూసుకుంటే వాటికి ఏంటి ఉపయోగం? అంచేత ముందు అవి సరవ్వాలి. ఎన్ని అవలక్షణాలు మనలో ఉన్నాయో అవన్నీ పోవాలి. ఎన్ని అవలక్షణాలు మనలోంచి పోతాయో మన జీవితం అంత బాగుంటుంది, మన భవిష్యత్తు అంత అద్భుతంగా తయారవుతుంది. మనలోని అవలక్షణాలు సరి చేసుకోకుండా ఏం చేస్తే మటుకేంటి, ఏమి పొందితే ఏంటి? చాలా మంది సహజంగా ఈ మార్గంలోకి రాని వాళ్ళు చూస్తే వారు చెడు ఏమి సరి చేసుకోరు, వారి ప్రవర్తన మార్చుకోరు, వారి పనులు మారవు, ఆ తప్పులు సరి చేసుకోరు. కానీ సంపాదన మీద దృష్టి పెడతారు, భోగాల మీద దృష్టి పెడతారు, అనుభవించాలని దాని మీద దృష్టి పెడతారు. కానీ ఎంత సంపాదించినా, ఎన్ని భోగాలు సమకూర్చుకున్నా ప్రవర్తన సరిగ్గా లేకపోతే మరి ఏమవుతుంది? వాటి ఫలితం జీవితంలో నరకం అనుభవించాలి. ఆ నరకం అనుభవిస్తారు. ఎన్నుంటే మనకు ఉపయోగం ఏంటి? అలాగే ఈ ఆధ్యాత్మిక మార్గంలో, ధ్యాన మార్గంలో వచ్చిన వారు కూడా ఏ అనుభవాల మీద ఎక్కువ దృష్టి పెడతారు. వారు కనపడ్డారు, వీరు కనపడ్డారు. ఎంతమంది కనపడితే, ఎంతమంది వస్తే నువ్వేం గొప్పవాడు అయిపోయినట్టు కాదే. నువ్వు తప్పులు లేకపోతే, నువ్వు పాపాలు చెయ్యకపోతే, నువ్వు చెయ్యకూడని పనులు చేయకపోతే, నువ్వు అధర్మంగా వ్యవహరించకపోతే, నువ్వు సృష్టి విరుద్ధంగా ప్రవర్తించకపోతే అప్పుడు నువ్వు గొప్పవాడివి, నీకు జీవితంలో లాభం. అంతేకాని ఎవరో గొప్పవాళ్ళు కనిపించినంత మాత్రాన, నీకు ధ్యానంలో అనిపించినంత మాత్రాన నువ్వేమీ గొప్ప స్థితిలో ఉన్నట్టేమీ
కాదు. ఇది మనం బాగా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా కూర్చోగలరా వచ్చినాయి రైటే, అవి వస్తాయి. కానీ ఇలా కూర్చోగానే అలా నీ తప్పులు సరైపోయినాయా, నీ ప్రవర్తన మారిపోయిందా, నువ్వు గొప్పవాడు అయిపోయావా, చెయ్యకూడని పనులన్నీ మానేసావా, నీ వ్యసనాలు అలవాట్లన్నీ పోయినాయా, నీ దుర్గుణాలన్నీ పోయినాయా, దుర్లక్షణాలన్నీ పోయినాయా, గుణాలు మారిపోయినాయా, ఏమీ మారకుండా ఏమి వస్తే లాభమేంటి, ఏం పొందితే లాభమేంటి? తెలివైన వాళ్ళు ఎవరంటే ముందు తనలో ఉన్నటువంటి లోపాలు సరి చేసుకోవడానికి ప్రయత్నించేవాడే. అసలు మనలో ఎన్ని లోపాలు ఉన్నాయి, వాటిని ఎలా తొలగించుకోవాలి, మన ప్రవర్తన ఎలా సరి చేసుకోవాలి? అత్రి గారు చెప్తూ ఉంటారు, మనం చేసే ప్రతి కర్మ మన అకౌంట్ లో రికార్డ్ అవుతుంది అంటారు. అలా దాని ఫలితం ఎప్పుడప్పుడు మనం అనుభవించాల్సి వస్తుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఎన్ని కర్మలు చేస్తున్నాం, ఎన్ని పనులు చేస్తున్నాం, అన్ని సవ్యంగా ఉన్నాయా లేదా అన్న ఆలోచనే లేదే. అంచేత ఇవన్నీ ఆలోచించాలి, వీటన్నిటినీ తెలుసుకోవాలి. ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. మనకెంతసేపు ఇతరుల లోపాలు వాటి మీద దృష్టి పెడతాం, వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు, వాడు ఆ తప్పు చేస్తున్నాడు, వీడు ఈ తప్పు చేస్తున్నాడు, వాడు తప్పు మాట్లాడుతున్నాడు, వాడు ప్రవర్తన అస్సలు బాగులేదు, ఇలాగా ఎంతసేపు ఇతరుల మీద దృష్టి పెడుతున్నాం. కానీ ఇతరుల మీద దృష్టి పెడితే మనకేంటి లాభం, ఇతరులను విమర్శిస్తే మనకేంటి ప్రయోజనం? వాడు ఏదైనా చేసుకుంటే వాడు నష్టపోతాడు, వాడి గురించి వాడు ఆలోచించుకోవాలి, వాడి గురించి మనం ఆలోచిస్తే మనకే లాభం. ఇదే పత్రికగా చెప్తారు, నీ గురించి నువ్వు ఆలోచించు, నీ లోపాల గురించి నువ్వు ఆలోచించు, నీ లోపాలు సరి చేసుకునే ప్రయత్నం నువ్వు చేయి, అది నీకు లాభం, దానివల్ల నీకేమైనా ఉపయోగం. అంతేకాని ఇతరుల లోపాలు నువ్వు ఎంచినంత మాత్రాన, నువ్వు మాట్లాడినంత మాత్రాన ఏంటి ప్రయోజనం? ఈ మాట్లాడడం వల్ల కొన్ని అపస్వరాలు కూడా మన నోటి నుంచి రావచ్చు, అవి మళ్ళా మనకు ఒక కర్మగా రికార్డ్ అయిపోతుంది. అంచేత ఇవన్నీ సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. ధ్యానం చేసేవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ధ్యానం చేస్తున్నాను అన్నాళ్ళించో చేస్తున్నాను, ఊరికే ఎదిగిపోయాను, వేరే గొప్ప శక్తి వచ్చేసింది, ఇవన్నీ మనకు అవసరం లే. చాలా మంది అదే ఫీల్ అయిపోతారు, ఏంటో నాకు శక్తి ఫీల్ అవుతున్నాను, నాకు శక్తి వచ్చేసినట్టుగా నాకు అనిపిస్తుంది, ఎనర్జీ ఫీల్ అవుతున్నాను అంటూ ఉంటారు. అది కాదండి, మీ లోపాలు ఎన్ని సరి చేసుకున్నారు, మీ ప్రవర్తన ఎంత మారింది అది దృష్టి పెట్టండి. చేశారు రైటే, సాధన చేశారు, ఎనర్జీ వచ్చింది, ప్రవర్తన మారిందా,
మీ పనులు మారాయా, మీ చెడు పోయిందా, ఏ విషయాల్లో అయితే ఇతరులు మనం విమర్శిస్తున్నామో ఆ లోపాలు మనలో లేకుండా ఉన్నాయా, దాన్ని ఆలోచించాలి. వీటిని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎన్ని అవుతాయి, సరి అవుతాయి జ్ఞాన మార్గంలోకి వచ్చాక. అత్రి గారు స్పష్టంగా చెప్తున్నారు, మనకు పనికి రానివన్నీ పోతాయి అంటున్నారు. ఏ అవుతాయి మనకు ఉపయోగమో అయ్యే మనకు వస్తాయి అంటున్నారు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, బుద్ధుని ఎవరు అడిగారని, జ్ఞానంలో నువ్వేమి సంపాదించావు అంటే బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు, నేనేం సంపాదించాను అన్నది మాట అటు ఉంచితే నేనెన్నో పోగొట్టుకున్నా అన్నాడు. ధ్యానంలో నేనెన్నో పోగొట్టుకున్నాను, పోవడం ఏంటి అనుకుంటాను, నా అహంకారం పోయింది, నా గర్వం పోయింది, నా స్వార్థం పోయింది, నాలో ఉన్నటువంటి స్వార్థం పోయింది, అసూయ ద్వేష్టం. ఇలా నా అలవన అధర్మం, అవినీతి, ఇలాగ ఎన్నో నేను పోగొట్టుకున్నాను. అని చెప్పైనా చెప్పడం జరిగింది. అలా ధ్యాన మార్గంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చేస్తూ చేస్తూ ఉంటే ఏమి పోయినాయి, ఎన్ని పోయినాయి, ఇదివరకు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, నాలో ఎంత మార్పు వచ్చింది, మీ ఆలోచన విధానం ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మీ మాటలు ఎలా ఉన్నాయి, ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మీ పనులు ఎలా ఉన్నాయి, ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, వాటిని బేరీ చేసుకోవాలి. ఇంతకుముందు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉంటున్నా, ఇంతకుముందు ఎవరైనా సరే ధ్యానంలోకి రాకముందు తాను తన కుటుంబం అదే ముఖ్యం, తర్వాత తన కులం, తర్వాత తన మతం, తర్వాత తన దేశం. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తాను తన కుటుంబమే కాదు, వీళ్ళు బాగుండాలని కాదు, అందరూ బాగుండాలి, సమస్త జీవుడు, సమస్త జీవరాశి, సమస్త ప్రాణులు బాగుండాలి. మనం ఒక్కడే సంతోషంగా ఉన్నాం కాదు, అన్నీ సంతోషంగా జీవించాలి. అంతకుముందు ఎంతసేపు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించేవాళ్ళం, కానీ ధ్యానంలోకి వచ్చాక మీకు అదనంగా ఇంకోటి యాడ్ అవుతుంది, ఏమిటంటే ఆనందం అన్నది. అంతకుముందు సంతోషాన్ని ఆనందం అని అనుకునేవారు, కానీ ధ్యానంలోకి వచ్చాక ఆనందం అన్నదే అంటే ఏంటో అర్థమవుతుంది. సంతోషం అన్నది మనసు నుంచి వచ్చేది, అది తాత్కాలికం. ఆనందం అన్నది ఆత్మ నుంచి వచ్చేది, ఇది శాశ్వతం. ఆ ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే అంతరంలో ఉన్నటువంటి ఆత్మ, ఆత్మకు లాభం కలిగించే పనులు మనం చేసినాం. ఆత్మకు అంతా సమానమే. మీరు ఎప్పుడు అయితే అంతా ఒకటే అన్నట్టుగా అందరి బాగు కోసం కృషి చేస్తూ ఉంటారో లోపల ఉన్నటువంటి ఆత్మ ఆనందంతో ఉప్పొంగుతూ ఉంటుంది. ఆనందాన్ని మీరు అనుభవిస్తారు. ఎప్పుడు చేయని సేవలు చేస్తారు. ఇక్కడ ఎంత ఉంది అన్నది ముఖ్యం కాదు, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నలుగురు కోసం పాటు పడతాం, లోక కళ్యాణం కోసం పాటు పడతాం. అంతకుముందు స్వకళ్యాణం, ఇప్పుడు లోక కళ్యాణం.
ఇదివరకు ఇవ్వాలి అంటే అంత నష్టపోతున్నట్టు ఖర్చు అయిపోతున్నట్టు ఫీల్ అవుతాం. ఇప్పుడు ఏదైనా సేవకు కానీ లోక కళ్యాణం కోసం ఇవ్వాలి అంటే ఆనందంగా మనం ఇస్తూ ఉంటాం. ఇదివరకు అందరినీ ద్వేషించేవాళ్ళం, ఇప్పుడు ఎవరినీ ద్వేషించాం, అందరినీ ప్రేమిస్తాం. ఒక పక్షితో సైతం ఇలాగా మనలో చాలా మార్పులు, చాలా లోపాలు, పనికిరాని అలవాట్లు ఉన్నాయి. కొంతమంది తాగుడు ఉంటుంది, ఎంతో మందికి మాంసాహారం ఉంటుంది జీవహింస సంబంధించి, కొంతమంది వ్యభిచారం చేస్తారు, కొంతమంది సిగరెట్లు, కొంతమంది పేక. ఇప్పుడు ఈ జ్ఞానంలోకి వచ్చాక అలా నష్టం కలిగించేవన్నీ పోతే ఇంకంతకన్నా ఏం కావాలండి జ్ఞానంలో? అనుభవాలు ఏం చేసుకుంటామండి? అవన్నీ ఉండి జీవితంలో తెలియకుండా ఎంతో బాధ, దుఃఖం, నరకం అనుభవిస్తున్నాం మనం. అవన్నీ పోతాయి ధ్యానం చేసే కొద్దీ. మీలో గొప్ప మార్పు వస్తుంది, రావాలి. రాకపోతే ధ్యానం కాదు, ఎక్కడో లోపం ఉంది ధ్యానంలో. ఒక్కొక్కటి క్లియర్ అవుతుంది, అన్ని ఒక్కసారి పోవు, నెమ్మది నెమ్మదిగా అవుతాయి. ఒక్కసారి పోతే వెంటనే అందరూ బుద్ధులు అయిపోతారు, అంత తేలికైన విషయం ఏం కాదు. నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క చెడు తొలగిపోతూ ఉంటుంది. అలా పరిశుద్ధులు అవుతాం, పవిత్రులు అవుతాం. నిజంగా ఆలోచించండి, 10 మందికి ఉపయోగపడే పనులే అసలైన పనులు, 10 మందికి ఉపయోగపడగలిగేటట్టుగా జీవించడమే అసలైన జీవితం. అలా రావాలి మార్పు మనలో. మార్పు రాకపోతే ఏమి ఉపయోగం లేదు. అంచేత ఇది మనం తెలుసుకోవాలి, బాగా తెలుసుకోవాలి. అవే చెప్పుకొస్తున్నాను ఇప్పుడు నేను. మార్పులు మనలో కావలసిన మార్పులు ధ్యానం ద్వారా ఎలా కలుగుతాయి, ఏ రకంగా వస్తుంది, ఏ స్థాయిలో మన సాధన ఉండాలి, ఇవన్నీ మనం గమనించుకుంటూ మార్పులు చూసుకుంటూ ఇంకా ఏమైనా ఉంటే సరి చేసుకుంటూ మన సాధన కొనసాగిస్తూ ఉంటే నిజంగా జీవితంలో గొప్ప మార్పు వచ్చినట్టే. సహజంగా ధ్యానంలోకి రాని వాళ్ళు ఒక్కొక్క జన్మలో కనీసం కొన్ని తప్పులు సరి చేసుకున్న వాడు అదృష్టవంతుడే. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒకటో రెండో కొన్ని కాదు, ఎన్నో వాటిలో ఉన్నటువంటి లోపాలు తప్పులు సరి చేసుకుంటాడు. ప్రపంచం అంతా అజ్ఞానంలో ఉంది, అంతా హింసలోనే ఉన్నారు. హింస రైట్ అనుకుంటున్నారు, అనుభవించడమే జీవితం అనుకుంటున్నారు. హింస చేస్తూ అనుభవిస్తున్నామని భావిస్తున్నారు. తర్వాత వాటి ఫలితాలు ఎలా ఉంటాయో ఆలోచించలేకపోతున్నారు. ఇవన్నీ తెలుసుకోగలగాలి, ప్రతి విషయంలోనూ ఆలోచించాలి, మనం చేసే తప్పుల విషయంలో బాగా ఆలోచించాలి, సరి చేసుకోవాలి. ప్రతి ఒక్కరిలోనూ అహంకారం, డబ్బు ఉంటే డబ్బు ఉందని అహంకారం,
అధికారం ఉంటే అధికారం ఉందని అహంకారం, పెద్ద ఉద్యోగం ఉంటే పెద్ద ఉద్యోగం అనే అహంకారం, ఆఖరికి పురుషుడైనందుకు నేను పురుషుణ్ణి అనే అహంకారం, భర్త అవుతే నేను భర్తను అనే అహంకారం, ఇలాగా ఎన్నో రకాల అహంకారాలు. అహంకారంతో ఎన్ని చెయ్యకూడని పనులు చేస్తున్నాం. జ్ఞానం లేకపోవడం వల్ల అందరూ ఆత్మలే, అందరూ ఒకటే అన్నది తెలుసుకోలేకపోతున్నాం. అంచేత అది తెలుసుకునే స్థాయికి వచ్చామా లేదా? ఆ స్థాయికి వస్తేనే కదా ప్రవర్తన మారేది. సాధన అంటే ఊరికే అంత తేలికేం కాదు. చాలా మంది ఊరికే చెప్తూ ఉంటారు ధ్యానం చేయండి మీకు అది వస్తుంది ఇది వస్తుంది అని, అంత తేలిగ్గా అలా వస్తాయండి. ఆ ఋషులు మహర్షులు గొప్పవాళ్ళు జీవితాన్ని అర్పించారే అవన్నీ సాధించడానికి. ఏమీ లేకుండా నిన్న కాక మొన్న మొదలెట్టి, నన్నాడు దాకా మాంసం తిని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి మనకి చెప్తూ ఉండేటువంటి అనుభవాలు ఏవైనా సరే, చెప్పుకుంటున్నటువంటి అనుభవాలు ఏవైనా సరే. ధ్యానంలో గొప్ప స్థితికి ఎదిగినప్పుడు, నేను చెప్తున్నాను ధ్యానంలో స్థితులని కూడా చెప్తున్నాను, మూడో స్థితికి చేరుకున్నప్పుడు అప్పుడు వస్తాయి అవన్నీ. సాధనలో పరాకాష్ఠకి చేరాలి. గట్టిగా మాట్లాడితే మన కర్మలన్నీ తొలగిపోవాలి. మన కర్మలన్నీ మనం రహితం చేసుకున్నప్పుడే ఈ అనుభవాలు అనేవి మూడో కన్ను ఇవన్నీ. సాధారణంగా ఏంటంటే కళ్ళు మూసుకుంటే ఏదైనా కనపడితే నాకు థర్డ్ ఐ యాక్టివేషన్ అంటారు. కళ్ళు మూసుకుంటే ఏదో కనపడితే థర్డ్ యాక్టివేషన్ కాదు. నువ్వు కళ్ళు మూసుకుని నువ్వు ఏది కావాలంటే అది నువ్వు చూడగలిగితే అప్పుడు నీ థర్డ్ యాక్టివేషన్. ఏదో ఒక అనిపించడం కాదు జన్మ, నేను గతంలో ఒక జన్మ లాగా ఒక సినిమా చూసినట్టు చూడగలగాలి నీ గత జన్మలన్నీ. ఒక జన్మ కాదు నీ గత జన్మలన్నీ, నువ్వే కాదు అందరి జన్మలు కూడా చూడాలి ఒక సినిమా లాగా. అప్పుడు అది నీ మూడో కన్నా అన్నది. సూక్ష్మ శరీరయానం ఏదో లేచింది అదే కనిపించింది అదేటి. నువ్వు కళ్ళు మూసుకూర్చున్నప్పుడు అమెరికాలో నీ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్ని నువ్వు చూసి రాగలగాలి. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నా అన్ని చూడగలగాలి. ఆ స్థాయిలో ఎదిగితే అప్పుడు అన్నీ ఎక్కడ వస్తాయి. కర్మలన్నీ పోయినప్పుడు నీ సాధన పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు అప్పుడు ఈ లోపులో మనకి జరిగేది ఏంటి అంటే ధ్యానంలో మనలో ఉన్న చెడంతా పోతూ ఉంటుంది, మన తప్పులన్నీ సరి చేసుకుంటూ ఉంటాం, మన కర్మలన్నీ దగ్ధమవుతూ ఉంటాయి. ఇలాగ ఈ మార్పులు సాధిస్తూ ఉండాలి. అప్పుడు సాధనలో మనం ఎదుగుతున్నట్లెక్క. అదే పురోగతి. మరి ఇంకేమిటి ధ్యానంలో వచ్చే లాభాలు అంటే, ఇప్పుడే కదా చెప్పుకున్నాం మనం, ధ్యానం ద్వారా అరిషడ్ వర్గాలను అదుపు చేసుకోవచ్చు. ఇది కూడా చాలా చాలా ముఖ్యం. ఏమిటంటే అరిషడ్ వర్గాలు అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము,
మాచర్యం అనేవి కామ క్రోధ లోభ మోహ మద మాచర్యాలు అంటారు. ఇక్కడ కామము అంటే కోరిక అని మనం తెలుసుకోవాలి, క్రోధము అంటే కోపము, లోభము అంటే పిసినాడితనం, మోహము అంటే విపరీతమైన వ్యామోహం, మదము అంటే గర్వం, మాత్సర్యము అంటే అసూయ అని మనం చెప్పుకోవచ్చు. సహజంగా లోకంలో పెద్దలు ఏం చెప్తూ ఉంటారంటే ఇవన్నీ మానవునకు నష్టం కలిగిస్తాయి అని చేత వీటన్నిటినీ తొలగించుకోవాలి అంటే లేకుండా చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. కానీ పత్రి గారు ఏమంటారంటే అర్షడ్ వర్గాలన్నవి మనకు ప్రకృతి చేయబడినటువంటి బహుమతులే, కానీ అవి అదుపులో ఉండాలి అంటారు. ఇవన్నీ మనకి ఇవ్వబడిన బహుమతులు, ప్రకృతి ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి ఇవన్నీ ఇచ్చారు, కానీ ఇవి అదుపులో ఉండాలంటారు. ఇవి అదుపులో లేకపోతే అవే నష్టం కలిగిస్తాయి, కానీ అదుపులో ఉంటే మానవునికి అవే ఎంతో మేలు చేస్తాయి, ఉపకారం చేస్తాయి, లాభం కలిగిస్తాయి అంటారు ఆయన. ఆయన ఏమంటారంటే ఒక కోపాన్ని తీసుకోండి, అది అందరికీ నష్టం కలిగిస్తుందని అంటారు, కానీ ఆ కోపమే నాకు ఎంతో మేలు చేస్తుంది అని చెప్పి పత్రి గారు అంటారు. అవసరమైనప్పుడు నేను దాన్ని ఉపయోగించుకుంటున్నాను, లాభం కూడా పొందుతున్నాను అంటారు ఆయన. ఆ కోపమే లేకపోతే నేను నా పనులు సవ్యంగా చేసుకోలేను కదా అని అంటారు. మరి ఈయన ఆ రకంగా అన్నారు అంటే ఊరికే మనం కనుక గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది. చూడండి, ఆయన ఎన్నో యజ్ఞాలు నిర్వహిస్తున్నారు, ధ్యాన యజ్ఞాలు, ధ్యాన చక్రాలు ఇలా ఎన్నో నిర్వహిస్తున్నారు. ఆ యజ్ఞాలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది మనకు కనిపిస్తుంది ఆయన చెప్పిన మాట. ఇంచేతంటే అక్కడికి వేల మంది వస్తూ ఉంటారు. ఎన్ని వేల మంది వచ్చినా మీరు కనుక గమనించండి, అక్కడ పోలీసులు కానీ సెక్యూరిటీ సిబ్బంది కానీ ఎవరు ఉండరు. మామూలుగా చిన్న మీటింగ్ బయట ఎక్కడ పెట్టినా సరే ఓ 100 మంది వస్తే ఒక 10 మందో 20 మందో పోలీసులు ఉండాలి, లేకపోతే ఆ సభ సజావుగా ఉండదు. కానీ ఇన్ని వేల మంది వచ్చినప్పుడు ఎన్ని 100ల మంది పోలీసులు ఉండాలి, కానీ ఇన్ని 100ల మంది పోలీసులు చేయలేని పని ఒక పత్రి గారి కోపం ఒకటి చేస్తుంది. చూడండి, ఇన్ని 100ల మంది పోలీసులు కలిపినా చెయ్యలేని పని పత్రి గారి కోపం చేస్తుంది. ఇంచేతంటే చూడండి, ఆయన వస్తున్నారని అన్నా, ఆయన వచ్చినా ఎక్కడ వారు అక్కడ తమ పనులు సవ్యంగా చేసుకుంటారు, టెన్షన్లో ఉంటారు, ఆయన కోపగించుకుంటారు అనే ఆయన దగ్గరకు ఎవ్వరు రారు. వచ్చినా దూరంగా నిలబడి పర్మిషన్ తీసుకుని దగ్గరికి వస్తారు. నిజంగా కనుక కోపమే లేకపోతే ఎవరైనా ఆయన బతకనిస్తారా? ఆయన మీద పడి నలిపేస్తారు. అంచేత మరి దీన్ని బట్టి చూస్తే మరి ఆయన కోపమే ఆయన్ని రక్షిస్తుందని మనకు అర్థమవుతుంది. అందుకే ఆయన ఏమంటారంటే నా కోపం నాకు ఎంత ఉపకారం చేస్తుందో చూసారా అని అంటూ ఉంటారు. అంచేత గుర్తుంచుకోండి, కోపం ఆయనకు అదుపులో ఉంటుంది, ఎక్కడ వాడాలో ఎక్కడ అవసరమో అక్కడ ఉపయోగించుకుంటారు. అనవసరమైన సందర్భాల్లో అవసరం లేని కాడ ఆయన దాన్ని ప్రదర్శించారు.
చాలా మంది ఆయన కోపం ఎక్కువ అని అంటారు. కానీ ఎక్కువగా కోపం ప్రదర్శించవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఆయన అసలు భూమి మీదకి వచ్చింది అందరినీ సరిచేయడానికి, అందరినీ తీర్చిదిద్దడానికి, అందరినీ జ్ఞానవంతులుగా చేయడానికి, అందరినీ ధర్మయుక్తంగా నడిపించడానికి. మరి ఎన్ని చెయ్యాలి అంటే మరి సరిచేయాలి కదా. మరి సరే ఇంతమంది సరిచేయాలి అంటే ఎవరికో ఒకసారి చెప్పు ఊరుకుంటే సరిపోద్దా? ఆడు వెళ్ళిపోతాడు, ఇంకోటి వస్తాడు, మళ్ళా అన్ని సరిచేయాలి. అలా మళ్ళా దాని సందర్భాన్ని బట్టి అక్కడ కూడా కోపం ప్రదర్శించవలసి వస్తుంది. ఇలాగా ఇతల్ని సరిచేయడానికి ప్రదర్శించే కోపమే తప్ప ఆయనకి ఎవ్వరి మీద నిజంగా కోపం ఉండదు. కోపం ఉండడానికి ఆయన ఎవరైనా శత్రువులు అవుతాయి కదా, ఆయనకి అందరూ ఇష్టులే, అందరూ మిత్రులే. ఎవరింటికి వెళ్ళినా వంట వండడం దగ్గర నుంచి, మాట్లాడడం కానించి, ప్రవర్తన కానించి అన్ని సరి చేస్తూనే ఉంటారు. కొంచెం మెల్లిగా చెప్తే అర్థం కాని వారికి కొంచెం గట్టిగానే చెప్తారు. అంచేత ఆయన ఆ కోపం ప్రదర్శించడం అన్నది ఓ గొప్ప మార్పు అందరిలో తీసుకురావడానికి, అందరినీ సరి చేయడానికి. ఇంకా అది సరి చేయకపోతే ఇంకా ఆయన భూమి మీదకి రావడం దీనికి, ఇంకెవడన్నాడు సరి చేసేవాడు? మరి ఎంతో మంది మరి మారారు గత 20-30 సంవత్సరాలను చూస్తే పత్రికల ద్వారా, వేల మంది కాదు లక్షల మందే వారి ప్రవర్తనలో ఎంతో మార్పు తెచ్చుకున్నారు, ఇంకా మారుతున్నారు. చేత గుర్తుపెట్టుకోండి, అరిషడ్ వర్గాలు అన్నవి అవేమి హాని కలిగించేవి అనే భావం ఉంది చాలా మందిలో. కానీ అవి అదుపులో ఉంటే వాటి అంత ఉపకారం ఇంకేవి చేయలేవు కూడా. అదుపులు లేకపోతే వాటికంట నష్టం ఇంకా దేనివల్ల జరగదు. అంచేత ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ నేను చెప్పాను, మరి అడ్షడ్ వర్గాల్ని అదుపు చెయ్యాలి అంటే దానికి ఒక్కటే మార్గం, ధ్యానం ఒక్కటే. ధ్యానం ద్వారానే ఎవరికైనా అడ్షడ్ వర్గాలు అదుపులోకి వస్తాయి. అది కూడా తర్వాత మనం తెలుసుకుందాం. అందుకే చూడండి అంటారు, మంగలి కత్తి సరిగా ఉపయోగిస్తే సమ్మగా గీస్తుందంట, నైస్గా. సరిగా ఉపయోగించకపోతే తొక్క తీస్తుంది, రక్తం కారుతుంది, విపరీతమైన బాధ కలిగిస్తుంది. మంగలి కత్తి అది సరిగ్గా ఉపయోగిస్తే చెక్క నున్నగా గీస్తుంది, అది సరిగ్గా గీయకపోతే తొక్క తీసేస్తుంది, రక్తం కారుతుంది, విపరీతమైన బాధ పెడుతుంది. అందుకే మంగళవాడు గీస్తే నున్నగా గీస్తాడు. దాని మీద అనుభవం లేకుండా మనం గీసుకుంటే తొక్క లేచిపోతాయి. ఒకటే మంగళి కత్తి, సరిగా గీయగలిగిన వాడు ఉంటే అది లాభం కలిగిస్తుంది, సరిగ్గా గీయలేకపోతే అదే నష్టం కలిగిస్తుంది. అలాగే అరిషడ్ వర్గాలు కూడా గుర్తెట్టుకోండి. అరిషడ్ వర్గాలు అదుపులో ఉంటే అవి లాభం కలిగిస్తాయి, అరిషడ్ వర్గాలు అదుపులో లేకపోతే అవే ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే కోపమే కాదు, మిగిలిన అరిషడ్ వర్గాలైనటువంటి కామము అంటే కోరికలు, లోభము అంటే పిసినారితనం, మదము అంటే గర్వం, మోహము అంటే విపరీతమైన వ్యామోహం, మాత్సర్యం అంటే అసూయ, అన్నీ కూడా అదుపులో ఉంటే మానవునకు మేలు చేస్తాయి,
అదుపులు లేకపోతే అవి మానవునకు ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి. మరి అరిషడ్ వర్గాలు అదుపులో ఉండాలంటే అరిషడ్ వర్గాలకు మూలమైనటువంటి మనసు అదుపులో ఉండాలి. మరి మనసును అదుపు చెయ్యాలి అంటే ఒక్కటే మార్గం, అదే శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అరిషడ్ వర్గాలు అదుపులో ఉండాలి అంటే మరి మనసు అదుపులో ఉండాలి. మనసు అదుపులో ఉండాలి అంటే ఒక్కటే మార్గం, అదే పత్రి గారు మనకి ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఇది ఇక్కడ చాలా మంది అర్థం కాక ధ్యానం అని ఏదేదో చేస్తున్నారు. ఏవి చెయ్యొచ్చు, ఏదో కూర్చోవచ్చు, కానీ సరైన ఫలితాలు రావు. జీవితంలో అవసరమైనవి కావాల్సిన ఫలితాలు రావు. ఇది బాగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇవి మన అదుపులోకి రావాలి అంటే మనసు అదుపులో ఉండాలి. మనసు అదుపులో ఉండాలంటే శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రమే, మాట మీద ధ్యాస కాదు, ఒక గైడింగ్ వల్ల కాదు. ఉడికే కాస్త మనల్ని కూర్చోబెట్టడానికి అది కొత్త వాళ్ళకి గైడింగ్ అన్నది, కొత్తగా జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళకి కంగారు పడతారు కాబట్టి మెల్లిమెల్లిగా కాస్త డైరెక్షన్స్ ఇస్తారు. కష్టమైన ఒక్కల్లా సంవత్సరాల తరబడి గైడింగ్ కాదు, ప్రారంభంలో కొత్త. అలా ఎప్పుడైతే మనసును శ్వాస మీద ధ్యాస ద్వారా అప్పు చేసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనసు అదుపులో ఉంటే అరిషడ్ వర్గాలు కూడా అదుపులో ఉంటాయి. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ధ్యానంలో మూడు స్థితులు ఉన్నాయని. అంటే మూడు స్థితులు, మొట్టమొదటి స్థితిలో చంచలమైన మనసు నిశ్చలమవుతుంది, రెండో స్థితిలో నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది అంటే శుద్ధి అవుతుంది, మూడో స్టేజ్లో శుద్ధి అయిన మనసు శూన్యమవుతుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. అంటే మొదటి స్థితి సాధిస్తే, అంటే చంచలమైన మనసు నిశ్చలం మనం చేసుకోగలిగితే అరిషడ్ వర్గాల్లో కొన్నిటిని మనం అదుపు చేసుకోవచ్చు. ధ్యానంలో రెండో స్థితిని కనుక మనం సాధిస్తే అరిషడ్ వర్గాల్లో మరికొన్నిటిని మనం అదుపు చేసుకోవచ్చు. అదే కనుక ధ్యానంలో మనం మూడో స్థితినే సాధించగలిగితే మనం అరిషడ్ వర్గాలన్నిటినీ కూడా మనం అదుపులో ఉంచుకోవచ్చు. ఊరికే కాసేపు ధ్యానం చేస్తే అరిషడ్ వర్గాలు మీ అదుపులోకి రావు, చాలా చాలా కష్టపడాలి. మేము అందుకే భీమవరంలో 3 రోజుల క్లాస్ గత 16 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ గంటల గంటల అలా కూర్చోబెడుతున్నాం. అంచేత ఈ అరిషడ్ వర్గాలు మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అదుపు చేసుకోవాలి, లేకపోతే జీవితంలో దుఃఖమే నష్టమే. అంచేత మరి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, మరి అరిషడ్ వర్గాల్ని అదుపులో ఉంచుకుంటే వచ్చే లాభాలు, అరిషడ్ వర్గాలు అదుపులో లేకపోతే వచ్చే నష్టాలు మనం ఉదాహరణలతో చెప్పుకుందాం. ముందు కోపం గురించి తెలుసుకుందాం. అరిషడ్ వర్గాల్లో కోపం గురించి ఇంచేతంటే ఈ కోపమే సంసారంలో, చాలా సంసారాల్లో గొడవలకు, అశాంతికి, దుఃఖానికి కారణమవుతుంది. సహజంగా పెద్దవారం ఉండి చిన్నవారం ఉంది, ఆ కోపాన్ని ప్రదర్శిస్తుంటే మిగతా వాళ్ళకి ఇబ్బంది ఎక్కడ. అంచేత ఆ కోపం అన్నది మన అదుపులో ఉన్నప్పుడు మీరు చూడండి, కోపం అన్నది మన అదుపులో ఉంటే, ఒకవేళ మన పిల్లలు తప్పు చేసినా సరే చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటే
మందలించి సరే మార్గంలో పెడతాం. కానీ వారు ఎన్ని తప్పులు చేసినా గారంతో అతి ప్రేమతో ఏమీ అనకపోతే, అంటే కోపగించుకోకపోతే, వారి తప్పులు వారికి తెలియచేసి వారిని సరిచేయకపోతే మెల్లిమెల్లిగా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏమి అనకపోతే గారంతో. చాలామందికి పిల్లలంటే అతి ప్రేమ, గారం, అంచేత వాళ్ళు తప్పు చేసినా ఏమి అనరు. అలా ఏమి అనకపోతే, వాళ్ళని సరిచేయకపోతే ఏమవుతుంది, వాళ్ళు మెల్లిమెల్లిగా పెద్ద తప్పులు చేస్తారు, ఇంకా కొత్త తప్పులు చేస్తారు, చివరకు ఎందుకు పనికి రాకుండా పోతారు. చివరికి ఏమవుతుందంటే ఆ పిల్లలే ఆ తల్లిదండ్రులకు జీవితంలో నరకాన్ని చూపిస్తారు. అది చూడండి, ఉదాహరణకు తల్లిదండ్రులకు చెప్పకుండా ఆ పిల్లలు డబ్బులు తీసిన దొంగిలించిన ఏం చేస్తారు, డబ్బులు దొంగిలితే ఆ చిన్న వయసులో రకరకాల వ్యసనాలకి బానిస అవుతారు, చెయ్యకుండా పనులు చేస్తూ ఉంటారు. ఆ డబ్బుని ఖర్చు పెట్టడానికి తీయడం అవుతకపోతే దాంతో ఆ వ్యసనాలకి వాళ్ళ సిగరెట్లు కాల్చడం, మందు వేసుకోవడం, ఇలాగ చెయ్యకుండా పనులు చేయడం ఎన్నో చేస్తూ ఉంటారు. ఏమవుతుంది, అలాగా మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయి అందుకే వ్యసనం అన్నారు, వదిలించుకోలేరు, బయట పడలేరు, పాటు పడిపోతారు. వాళ్ళు భవిష్యత్తులో ఎందుకు పనికి రాకుండా పోతారు, తల్లిదండ్రులకు నరకాన్నే చూపిస్తారు. మరి ఇప్పుడు చెప్పండి, అలా పెంచే పిల్లల పట్ల కాస్త కోపాన్ని ప్రదర్శించాలంటారా వద్దంటారా? అంటే ఖచ్చితంగా ఎవరైనా చెప్తారు ప్రదర్శించాలి. అంచేత ఏంటంటే ఈ కోపం అన్నది అదుపులో ఉంటే ఆ సందర్భాల్లో మరి దాన్ని ఉపయోగించుకోవచ్చు, అది అవసరము. అలాగే చూడండి, ఆ పిల్లలు ఏమి తప్పు చేయరు, ఏ పొరపాటు చేయరు. వీళ్ళు ఏదేదో చెక్కాకుల్లో ఉంటారు, గొడవలు పడతారు, లేకపోతే ఎవరి మీద కోపం వస్తుంది వాళ్ళకి. ఈ కోపంతో ఈ చికాకులనో ఏం చేస్తారు, ఏం చేయలేక ఇంకెవరున్నారు అక్కడ, ఆ పిల్లలు ఉంటారు, వాళ్ళ మీద కోపగించుకుంటే ఏమవుతుంది, కొన్నాళ్ళకి ఆ పిల్లలే తిరగబడతారు, వారికి ఎంతో నష్టాన్ని కలిగిస్తారు, సంసారంలో ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటారు, చివరికి సంసారం నరకమైపోతూ ఉంటుంది. ఇంచేతంటే పురుషులు ఉన్నారు, భర్త ఉద్యోగం చేస్తూ ఉంటాడు, బయట హై ఆఫీసర్ ఏదో వాడిని తిట్టడమో చెడమో ఇది చేస్తారు, వీడికి చాలా చికాకు వచ్చేసి వాడిని ఏం అనలేడు హై ఆఫీసరు, మళ్ళా తిరిగిపోయి ఏదని అంటే మళ్ళా తనకే నష్టం కలిగిస్తాడు, ఏం మాట్లాడలేడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ కోపం అంతా ఎవరుంటారు అక్కడ లోకుగా, ఆ పిల్లల మీద చూపిస్తాడు, లేకపోతే భార్య మీద చూపిస్తాడు. ఈ భార్య ఏం చేస్తుంది, భర్తనైనా లేక మళ్ళా ఆవిడ తన కోపాన్ని మళ్ళా పిల్లల మీద చూపిస్తుంది. ఈ పిల్లలు ఏమనుకుంటారు, నేనేమి తప్పు చేయకుండా నన్నెందుకు కోపగించుకోవాలి, నేనేదైనా తప్పు చేస్తే నన్ను అన్నా పర్వాలేదు, అమ్మ నన్ను ఎందుకు తిట్టింది, లేకపోతే నాన్న నన్ను ఎందుకు తిట్టాడు అని చెప్పి కొన్నాళ్ళు ఊపులు పడతారు. తర్వాత వాళ్ళు ఎదురు తిరుగుతారు, అప్పుడు ఏమవుతుంది, సంసారం నరకమే అవుతుంది. అంటే ఎటువంటి సందర్భంలోనైనా సరే కోపం అదుపులో ఉంటే మరి ఇలాంటివి జరగవు. అదుపులో లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు సందర్భం లేకుండా మనం చేస్తే కనుక ఆ కోపాన్ని ఉపయోగిస్తే ఎంతో నష్టపోతాం. మీరు చూడండి, భార్య విషయంలో భర్తైనా
భర్త విషయంలో భార్య అయినా, మరి ఆ కోపాన్ని ప్రదర్శిస్తే ఏమంటారు? నేనేమి తప్పు చేయకుండా నన్ను ఎందుకు అనాలి, నా మీద ఎందుకు కోపగించుకోవాలి అని చెప్పి అడుగుతారు. మొదట్లో కొన్నాళ్ళు ఊరుకున్నా, తర్వాత ఊరుకోరు. అందుకే చాలా మంది అంటూ ఉంటారు మా ఆవిడ కోపం ఎక్కువ అండి అంట. ఆ కోపగించుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు, కానీ తప్పదు, సంసారాన్ని వదిలేయలేరు కదా. అలాగా చివరికి మాట మాట అనుకోవడం, గొడవలు పడ్డాం. కానీ ఎవరు అయితే ధ్యానం ద్వారా అరిషడ్ వర్గాలను అదుపు చేసుకుంటారో, అంటే కోపాన్ని అదుపులో ఉంచుకుంటారో, సందర్భం లేని విషయాల్లో కోపగించుకోరు. అవసరం ఉన్నప్పుడు నిజంగా తప్పు చేస్తే అన్నా ఎవరు కాదనరు. అవును, అయితే నేను తప్పు చేశాను కాబట్టే కదా వాళ్ళు అన్నారు, నా తప్పు నేను సరి చేసుకుంటానని సరి చేసుకుంటారు. కానీ ఊరికే చీటికి మాటికి లోకుగా ఉన్నారని మనం ఎలా పడతాడా ప్రతి చిన్న విషయానికి కోపగించుకుంటే అది అనర్థాలకు దారితీస్తుంది. అలాగే ఉద్యోగుల విషయంలో పై ఉద్యోగి కిందవాడు కానీ ఎలా పడితే అలా కోపగిస్తే ఎన్నాళ్ళు ఊరుకుంటాడు. అలాగే అధికారంలో ఉన్నవాళ్ళు కింది వారిని ఏ రంగంలో ఎవరున్నా సరే అస్తమానం కోపగించుకుంటే, ఓ షాప్లో యజమాని పనివాడిని కానీ, ఇంట్లో యజమాని పని మనిషి మీద కానీ ఇలా ఊరికే కోపగించుకుంటే ఎవరు ఊరుకుంటారు? ఎన్నాళ్ళు ఊరుకుంటారు? తిరగబడతారు, లేకపోతే పనుల నుంచి మానేస్తారు. ఎవరికి నష్టమే? అంచేత ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కోపం అదుపులో లేకపోవడం వల్ల. కోపమే అదుపులో ఉంటే ఈ పరిస్థితి రాదు కదా. ఆ రకంగా నష్టం జరగదు కదా, గొడవలు జరగవు కదా, ఆ పర్యవసానాలు తనకు నష్టం కలిగించవు కదా. అవసరమైనప్పుడు ఊరుకోకూడదు. ఎవరైనా సరే కోపం ప్రదర్శించాలి, దాన్ని సరిచేసే ప్రయత్నం చేయాలి. అలా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా లాభమే. అక్కడ మంగళకత్తి సరిగ్గా ఉపయోగిస్తే సమ్మగా గీస్తుంది, సరిగ్గా ఉపయోగించకపోతే రక్తాన్ని తొక్కై తీసి రక్తం కారుతుంది. అంచేత ఆ కోపం అన్నది అదుపులో ఉంటే ఏ ఇబ్బంది ఉండదు, లేకపోతే నష్టాన్ని కలిగిస్తుంది, అశాంతికి లోనవుతారు. ఇంచేతంటే ఎవరైనా తప్పు లేకుండా తప్పు చేయకుండా కోపగించుకుంటే ఊరుకుంటారా? పెద్దవారని పైవారని కొన్నాళ్ళు ఉపయోగపడతారు, మితిమీరితే వారే ఎదురు తిరుగుతారు. ఎదురు తిరగడమే కాదు ఎంతో నష్టాన్ని కూడా కలిగిస్తారు, వాళ్ళకున్న విలువ గౌరవం ఇవ్వరు. వారు అంటారు, ఏమంటారంటే, ఏ తప్పు లేకుండా నన్ను ఎందుకు కోపగించుకున్నావు? నువ్వు మనసులో ఏదో పెట్టుకుని నన్ను తిడుతున్నావు, అలా చేస్తే నేను ఊరుకుంటా అనుకున్నావా? ఊరుకోను అని ఎదురు తిరిగి దెబ్బలాడతారు. అలా భార్య అయినా సరే చూసుకోండి కావాలంటే, సంసారంలో యజమాని అయినా సరే పనివాడి మీద యజమాని, క్రింది ఉద్యోగి అయినా సరే ఎదురు తిరుగుతారు. అలా నిజంగా కూడా తన మాట వినవలసిన వారు ఎదురు తిరిగితే నిజంగా అప్పుడు దాకా వీరి మాట విన్నారు వాళ్ళంతా, కానీ కోపం అదుపు లేకపోవడం వల్ల వాళ్ళు ఎదురు తిరిగారు.
అప్పుడు కొంచెం ఆలోచించండి, అలా ఎదురు తిరిగితే పైవారికి అంతా నష్టమే. అందుచేత కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అంతేకాని నా ఇష్టం అనుకుంటూ, వాడేం చేస్తాడు అనుకుంటూ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా కోపగించుకుంటే అంతా నష్టమే. ఇది మరి తెలుసుకోవాలి. అందుచేత ఎవరైనా సరే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయవలసిందే. ధ్యానం చేయకపోతే అరిషడ్ వర్గాల్లో ఏది అదుపులో ఉండదు, ప్రతిదీ వారికి నష్టం కలిగిస్తుంది. జీవితంలో గొడవలతో అశాంతితో జీవించవలసి వస్తుంది, శాంతిగా ఉండలేరు. వారికి వారి మనుషులే శత్రువులు అయిపోతారు, జీవితం నరకం అయిపోతుంది. అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ రకాల నష్టాలు దేనివల్ల కలుగుతున్నాయంటే కోపం అదుపులో. ఇప్పుడు చాలా మంది చూడండి, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత చెప్తూ ఉంటారు, అంతకుముందు నాకు అస్తమానం కోపం వచ్చేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని చెప్పిన వాళ్ళు కొన్ని వందల కాదు వేల మంది ఉన్నారు. అలా ఎన్నో విషయాలు ఈ అర్షడ్ వర్గాల్లో వారికి నష్టం కలిగిస్తూ ఉంటాయి. అన్నీ కూడా మరి ధ్యానంలోకి వచ్చాక అధిగమించాము అని చెప్పి చెప్పేవాళ్ళు ఎంతో ఉన్నారు. కొంతమంది భార్యలు చెప్తూ ఉంటారు, ధ్యానంలోకి వచ్చి నా భర్త కోపం తగ్గింది అని. అలాగే కొంతమంది భర్తలు కూడా చెప్తూ ఉంటారు, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా భార్య కోపం తగ్గిందండి అని చెప్పి. ఇలాగా బాగా బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ఇదంతా ఎందుకు జరిగింది? ఎందుకు జరిగింది అంటే ధ్యానం చేయడం వల్ల. ఎందుకు జరుగుతుంది అంటే ధ్యానం చేయడం వల్ల మనసు అదుపులోకి వస్తుంది. మనసు అదుపులో ఉంటే మనసు యొక్క గుణమైనటువంటి కోపం వారి అదుపులో ఉంటుంది. అందుకే మీరు చూడండి, ధ్యానం యొక్క ఉద్దేశమే మనసును అదుపు చేయడం. ధ్యానం అన్నది మనసుకు సంబంధించింది, ఈ శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించి. మీరు చూడండి, కళ్ళు మూసుకోగానే ధ్యానంలో ఆలోచనలు వస్తాయి. ఆలోచించేది ఎవరు? మనసు. మీరేం చెప్తారంటే మనసుకి ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద పెట్టమంటారు. అయినా అది ఎందో అంటే మళ్ళీ ఆలోచనలోకి వెళ్తుంది. దాని అర్థం ఏంటి? మనసు మీ అదుపులో లేదు. మనం ఒకటి చెప్తే అది ఇంకోటి చేస్తుంది. అలాగా ఉన్న మనసుని మెల్లిమెల్లిగా కట్ చేసి శ్వాస మీద తీసుకొస్తూ ఉంటే, మళ్ళా వెళ్తూ ఉంటే, మళ్ళా కట్ చేసి శ్వాస మీద తీసుకొస్తూ ఉంటే మెల్లిమెల్లిగా అది అదుపులోకి వస్తుంది. వచ్చి ఒక్క స్థితిలో ఆలోచనలన్నీ ఆగిపోతాయి. అంటే మనసు మీ అదుపులోకి వచ్చింది, మీరు చెప్పినట్టు వింటుంది. ఇంకా గతంలోకి వెళ్ళట్లా, ఇది శ్వాస మీద జాస్ వల్ల. కానీ మాట మీద జాస్ పెడితే ఏమవుతుందంటే మీరు ఆ మాట మీదే గంట కూర్చుంటారు, కానీ ఆలోచన లోపల అలా ఉండిపోతాయి. మీరు ఈ మాట మీద జాస్ కాకుండా మళ్ళీ విడిగా కూర్చోండి, గంట రెండు గంటలు అయిన తర్వాత ఇటుగా కూర్చోండి, మళ్ళీ ఆలోచనలు వస్తాయి. అదే కనుక ఆ గంట రెండు గంటలు మీరు శ్వాస మీద ధ్యాస పెడితే ఈ ఆలోచనలు ఏవైతే ఇబ్బంది కలిగిస్తున్నాయో అవి కొన్ని పోతాయి. ఖాళీగా కూర్చున్నప్పుడు మళ్ళీ అవి రావు. అంచేత ఆటోమేటిక్గా ఆలోచనలు ఆగిపోయినాయి అంటే మనసు మీ అదుపులోకి వచ్చినట్టే. ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా అవి మిమ్మల్ని బాధించవు. అటువంటి వారికి జీవితంలో అర్షడ్ వర్గాలన్నీ అదుపులో ఉంటాయి. అంచేత ఇది మనం బాగా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎంచేతంటే ఏదో పొద్దున కాసేపు సాయంత్రం కాసేపు కళ్ళు మూసుకుని కూర్చుంటే లాభం లేదు. అరిషడ్ వర్గాలన్నీ అదుపులోకి రావాలి అంటే ఆహార నియమాలు కూడా పాటించాలి. దాంతోపాటు
మాంసాహారం పూర్తిగా మానేయాలి, శాఖాహారంలో వెల్లుల్లిపాయలు కూడా మానేయాలి. అలా చేస్తూ ధ్యానం తీవ్రంగా చేయాలి. అలా చేస్తే ఖచ్చితంగా అరిషడ్ వర్గాలు మీ అదుపులో ఉంటాయి. అందుకోసమే మేము భీమవరంలో 3 రోజులు క్లాసులు నిర్వహిస్తున్నాం గత మరి 16 సంవత్సరాల నుంచి. అలా మేము చేసేది ఏమిటి అంటే, ఆ 3 రోజుల్లో వాళ్ళ లోపల ఉన్నటువంటి పనికిరాని ఆలోచనలు అన్నీ తొలగించే ప్రయత్నం మేము చేస్తాం. ఎప్పుడైతే ఆలోచనలు అన్నీ పోయినాయో మనసు మీ అదుపులో వచ్చేస్తాం. మనసు అదుపులో ఉంటే మరి అన్ని అదుపులోనే ఉంటాయి. అది అలాగా ఇక్కడ మనం గమనించినట్లయితే మరి అరిషడ్ వర్గాలు అన్నది అవసరమే, అవి లేకుండా చేసుకోవడం కాదు, వాటిని అదుపులో ఉంచుకోవాలి. అది పత్రిక గారు చెప్పారు. ప్రకృతి ఎందుకు ఇచ్చింది మనకి? ఏది అవసరం లేకుండా ప్రకృతి ఏది ఎవరికి ఇవ్వదు. ప్రకృతి అంటే భగవంతుడు. మరి ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవడంలో తేడా, కానీ మనం సవ్యంగా ఉపయోగించుకుంటే అవి మనకి ఎంతో ఉపకారం చేస్తాయి. మనం సవ్యంగా ఉపయోగించుకోకపోతే అవి ఎంతో నష్టం కలిగిస్తాయి. ఇచ్చింది ఒకటి, మనం ఇంకో రకంగా ఉపయోగిస్తున్నాం. అవి నువ్వు అదుపులో ఉంచుకుంటే అది ఎంతో ఉపయోగపడతాయి. అందుకే అంటారు మందు చూడండి, డాక్టర్ చెప్పినట్టు వేసుకుంటే జబ్బు తగ్గిస్తుంది, ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే అదే మళ్ళా ప్రాణం తీస్తుంది. ఏ మోతాదులో ఎలా వేసుకోవాలో, ఏ రకంగా వేసుకోవాలో వేసుకుంటే రోగం నయం చేస్తుంది. చేత ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, చేత సాధన తీవ్రంగా చేసి మన అరిషడ్ వర్గాలు అదుపు చేసుకుని ఎంతో లాభం పొందాం. ఇంకా ఇప్పుడు కోపం గురించి చెప్పుకున్నాం, ఇంకా ఎన్నో ఉన్నాయి, కామము, మోహము, మదము, మాచర్యం, మిగిలిన వాటి వల్ల వచ్చే నష్టాలు, అదుపులో ఉంటే వచ్చే లాభాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తాను.